దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయినదా? పాఠం వినగానే ఇదేదో లెక్కల క్లాస్ అన్నట్టుగా మనకు అనిపిస్తోంది. నిజంగా ఇది మ్యాథ్స్ క్లాసే. కాకపోతే మీరు చదువుకున్న స్కూళ్ళల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చెప్పబడని, ఆ పుస్తకాలలో వ్రాయబడని, ప్రపంచమంతా ఖచ్చితంగా తెలుసుకునవలసిన ఒక ప్రాముఖ్యమైన మ్యాథ్స్ క్లాస్. మీలో చాలామందికి లెక్కలంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కష్టమూ ఉండొచ్చు. ఇష్టమైనా కష్టమైనా ఇది నేర్చుకోక తప్పదు. నేర్చుకోకపోతే జరిగేది నష్టం. గనుక చక్కగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పాఠం వినాలి. పరీక్ష రాస్తున్నారు గనుక మార్కుల కొరకు కాక జీవితంలో మార్పు కొరకు మీరు నేర్చుకోవాలి. ప్రియులారా, మనిషి జీవితం వినాలి. మనిషి దైనందిన లెక్కలతోనే ముడిపడి ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనిషి జీవితం లెక్కలతో ముడిపడి ఉంటుంది. ఉదయం లేచి వార్తాపత్రిక ఓపెన్ చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ అని ఉష్ణోగ్రత లెక్కలు మన కంటికి కనపడతాయి. చలికాలం గనుక చలి పులి అన్న పేరుతో రాష్ట్రంలో చలి ఎంతుందో లెక్కల రూపంలో మన కంటికి కనబడుతుంది. తుఫాను రోజుల్లో అయితే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా తుఫాను కేంద్రీకృతమై ఉన్నది కనుక రాగల 24 గంటలలో సాధారణ స్థాయి కంటే గాలులు సుమారు 20-30 మైళ్ళ వేగంతో వీచుతాయి గనుక గంటకు సుమారు 100-160 మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి గనుక జాలరులు సముద్రంలోనికి వెళ్ళకూడదు. ఈ హెచ్చరిక జారీ చేయుటకు వారు ఉపయోగించినది లెక్క. తీర ప్రాంతములలో ఉన్నవారు సరిహద్దు ప్రాంతాల్లోనికి వెళ్ళిపోవాలి. వీటిని గాలి లెక్కలు అని అంటారు. అలా మనిషి మనసు లెక్కల మీదికి మళ్ళింది. ప్రారంభము నుంచి రోజులు గడిచే కొద్దీ మనిషి మనసు తెలియకుండానే లెక్కల మీదికి మళ్ళింది. ఒక ఉష్ణోగ్రతను లెక్కల్లో కట్టాడు, ఒక చలిని లెక్కల్లో చూపించాడు, గాలి పరిస్థితిని లెక్కల్లో హెచ్చరికల ద్వారా జారీ చేస్తున్నాడు. తర్వాత భూమి గురించి కూడా కొన్ని లెక్కలు ఆలోచించాడు మనిషి. తెలుసు మీకు, తన చుట్టూ తాను తిరుగుటకు భూమికి ఎంత టైం పడుతుందన్నాడు? 24 గంటలు లెక్క. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగితే అది మరో లెక్క. ఈ సౌర కుటుంబంలో ఒక్కొక్క గ్రహం గురించి ఆలోచించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లెక్క చూపించాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ఇంత లెక్క, గురుడు తన చుట్టూ తాను తిరుగుటకు ఇంత లెక్క, అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు ఇంకొక లెక్క, ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుటకు మరొక లెక్క. ఈ లెక్కకు ఆ లెక్కకు పొంతన ఉండదు. ఏ లెక్క దానిదే లెక్క. ఇంకా ముందుకెళ్ళాడు.
ఈ సౌర కుటుంబం అంతా పాలపుంత నక్షత్ర మండలం వైపు పయనిస్తోందని అది ఇంత వేగంతో పయనిస్తోందని లెక్కలు కట్టాడు. ఈ పాలపుంత మిల్కీవే నక్షత్ర మండలం అంతా కలిసి ఆండ్రోమీడా నక్షత్ర మండలం అనే మరో మండలం వైపు వేగంగా పయనిస్తోందని దాని లెక్క ఇది అని చూపించాడు. ఇలాంటి నక్షత్ర మండలాలు ఈ విశ్వంలో కోటాను కోట్లై ఉండగా ఇవన్నీ కూడా హైడ్రా సెంటారస్ అనేటువంటి ఒక సూపర్ క్లస్టర్ అని అంటారు దాన్ని. ఆ మహా పెద్ద నక్షత్ర మండలం వైపు ఇంత లెక్కతో ఇంత వేగముతో పయనం చేస్తూ వెళ్ళిపోతున్నాయని లెక్కలు తీశాడు మనిషి. అంటే మనిషికి లెక్కలంటే ఇష్టమని అర్థమైంది. కష్టమైన లెక్కల గురించి ఆలోచించే మనస్తత్వం మనిషిది. ఇంతవరకు శాస్త్రవేత్తల గురించి మాట్లాడాను, ఇక సామాన్యుడి గురించి ఆలోచిస్తే రోజు కూలి ఎంత, ఇంటిలో అవసరత ఎంత, సంపాదన 200 రూపాయలు, ఖర్చు 150 రూపాయలు, 50 రూపాయలు సేవ్ చేసుకోవాలి, లెక్క. వచ్చే జీతం 6,000, ఖర్చులు 4,000, మిగిలిన 2,000 ఆదా చేయాలి, లెక్క. ఇందులో రెంటింత, రేషన్ ఇంత, ఫీజులు ఇంత, బట్టలకింత, ఏమర్థమవుతుంది మీకు? అడుగడుగున మనిషి జీవితమే చెప్పండి లెక్కలమయం. లెక్కలు లేకపోతే మనిషి మనుగడ లేదు. ఇలా లెక్కల్లో ఆరితేరిపోయి బాగా చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి మాట. ఇలా లెక్కలలో ఆరితేరిపోయి లెక్కలలో పట్టు సంపాదించిన తర్వాత ఇక లెక్కల్లో నేనే కింగ్ అని అనుకున్నాడు మనిషి. నాకు మించిన మొనగాడు లేడనుకున్నాడు. ఇండియాలో ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ అని పురుషుల జాబితాలో ఆయన, శకుంతలాదేవి అని స్త్రీల జాబితాలో ఈవిడ, లెక్కల మాంత్రికులు వీళ్ళిద్దరు. భారతదేశ శాస్త్రవేత్తలలో గణిత శాస్త్రవేత్తలలో ప్రథముడు ఆర్యభట్ట. ఇక ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటే ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్. వీళ్ళందరూ కూడా గణితములో మునగాళ్ళు. ఇలాంటి శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్. వీళ్ళందరికీ ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఈ లెక్కల విషయంలో వారికి ఉన్న పట్టును చూచి మనిషి అతిశయించడం మొదలుపెట్టాడు. లెక్కలంటే నేను వేల మీద లెక్క పెట్టగలను, ఇందులో నాకున్న పట్టు అంతా ఇంత కాదనుకున్నాడు మనిషి. అలా లెక్కల్లో ఆరితేరిపోయి లెక్కల గురించి ఆలోచించి చివరికి అతిశయించి మళ్ళీ లెక్కల గురించి ఆలోచించి చివరికి అతిశయించి తనకున్న జ్ఞానము వలన చివరికి ఏ స్థాయికి ఎదిగాడో తెలుసండి మనిషి. ఈ ప్రకృతిని లెక్క పెట్టాడు. ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదాన్ని లెక్క పెట్టిన తర్వాత చివరికి ఒక స్టేజ్కి వచ్చాడు. ఆ స్టేజ్కి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆ అభిప్రాయమే నిన్న మొన్న మీ కంటితో చూచిన, మీ చెవితో వినిన లేటెస్ట్ సైంటిస్ట్, అతడే స్టీఫెన్ హాకింగ్. ఈ శాస్త్రవేత్తల్లో అతను ఒక ప్రబుద్ధుడు, ప్రముఖుడు. వీళ్ళందరూ లెక్కల గురించి ఆలోచించేవారు. ఈ లెక్కల గురించి ఆలోచించి స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? ఈ ప్రకృతిని ఆలోచించిన తర్వాత వారికి ఏమర్థమైందంటే, ఈ ప్రకృతి వెనకల సృష్టికర్త అంటూ ఎవరూ లేరు. ఈరోజు ప్రపంచం అనుకుంటున్న దేవుడు అన్న అతను అంటూ ఎవరూ లేరు అని ఒక నిర్ణయానికి వచ్చారు.
ఎందుకురా మీరు దేవుడు లేడంటున్నారనంటే మా దగ్గర ఉన్న సబ్జెక్ట్లో ఉన్న పట్టు మాకు అలాంటిది. లెక్కలలో మాకున్న పట్టు వలన మాకు ఏం తెలిసిందంటే దేవుడు అన్న వాడే లేడు అన్న నిర్ణయానికి మనిషి వచ్చాడు. అంటే ఇన్ని లెక్కలు తెలిసిన మనిషికి ఎవరు లెక్క లేకుండా పోయిందో చెప్పండి. దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది. అంటే వీరి దృష్టిలో దేవుడు అన్నవాడు లేడని, ఒకవేళ ఉన్నాడని వీళ్ళు అనుకున్నారు కనుక, ఒకవేళ ఉన్నా ఆయన మాకంటే చాలా చిన్నోడని, మమ్మను ఏమి చెయ్యలేడని, ఆయన కంటే మేము గొప్పవారమని అనుకున్నారు గనుకనే ఈరోజు దేవుణ్ణి చాలా చిన్నగా, ఒక శాస్త్రవేత్త నుంచి ఒక సామాన్యుడి వరకు, ఈ సమాజం అంతా ఈ శాస్త్రవేత్తల మాటే వింటుంది గనుక, వారు చెప్పిందే వేదం గనుక, దేవుణ్ణి వారు ఏ కంటితో చూస్తే సామాన్యుడు కూడా దేవుణ్ణి అదే కంటితో చూడడం మొదలుపెట్టాడు. ప్రపంచ మేధావులుగా పిలువబడుతున్న ఈ శాస్త్రవేత్తలకు దేవుడు అంటే లెక్కలేదు గనుక, ఆ ఇంపాక్ట్ సామాన్యుడి పైన కూడా పడి ఈ సామాన్యుడు కూడా ఈరోజు దేవుణ్ణి ఏమని పిలిచే స్థాయికి ఎదిగాడు తెలుసా? ఓరే ఏమన్నారన్నమాట, ఓరీ దేవుడా ఇంతకు నువ్వు ఉన్నావా, ఉన్నావా, అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఒక సామాన్యుడి నోట ఇంత తెగించే మాటలు, బరి తెగించే మాటలు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? వీళ్ళందరికీ మార్గదర్శకులైన శాస్త్రవేత్తలు దేవుడు లేడు అని చెప్పేశారు గనుక, ఆయన అంటే వారికి లెక్క లేదు గనుక, దానివల్ల ప్రపంచంలో దేవుడు అన్నవాడు చాలా చిన్నవాడిగా, చిన్నవాడిగా అనడం కంటే అసలు కనబడ్డమే మాయమైపోయి ఈరోజు ప్రపంచమంతా దేవునికి దూరం అయిపోయింది. సామాన్యుల కుటుంబాలలో అయిన దానికి కాని దానికి ప్రతిదానికి దేవుణ్ణే పంచాయతీలోనికి నడిపి తీసుకొని వచ్చి మా కష్టాలకు కారణం ఆయన, మా బాధలకు కారణం ఆయన, మా చావులకు కారణం ఆయన, మా జీవన పరిస్థితికి కారకుడు ఆయనే అని ఒక దోషిగా దేవుణ్ణి నిలబెట్టే స్థితికి మనిషి ఎదుగుతున్నాడంటే కారణం మేధావులుగా పిలువబడుతున్న వారికి దేవుడు అంటే లెక్కలేదు గనుక. మళ్ళీ వీరిని మార్చాలంటే ఏం చేయాలి? సామాన్యుల జీవితాలు మార్చాలంటే ఏం చేయాలి? సామాన్యులు నమ్ముకున్న మేధావులను నిలబెట్టి ముందు వీరిని కడగాలి. వెనకలున్న బోగీలు ట్రాక్లో ఉండాలంటే ముందు ఇంజిన్ని ట్రాక్లో పెట్టాలి. మీకు అర్థమవుతుందో లేదో, రైలు బండిలో వెనకలున్న బోగీలన్నీ ట్రాక్లో ఉండాలంటే ముందు ఇంజన్ ఎక్కడుండాలి? ట్రాక్లో ఉండాలి. ఇంజన్ గాడి తప్పితే బోగీల గురించి సరి చేయడానికి ఆలోచించకు, ముందు ఆ ఇంజన్ ముందుకు నడుపు ట్రాక్లోనికి. ఈ ప్రపంచానికి ఇంజన్గా మారిన వారు ఈ మేధావులు, దేవుడు అంటే లెక్కలేని మేధావులు. వారందరినీ గాడిలోనికి తెచ్చామనుకోండి వద్దన్న బోగిలింగ్ వచ్చేస్తాయి గనుక, ఈరోజు వారి నుంచి ఆలోచించుకుంటూ ఒక అద్భుతమైన పాఠాన్ని మీరు వినబోతున్నారు. నేను లెక్కల్లో మునగాడిని అనుకుంటున్న మనిషితో ఈ పాఠం ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను లెక్కల్లో మహారాజుని అని అనుకుంటున్నటువంటి మాంత్రికులు ఎవరైనా ఉంటే, లెక్కల మాంత్రికులు ఎవరైనా ఉంటే, ఆ మాంత్రికులందరిని నిలబెట్టి దేవుడు ఏమంటున్నాడో, లెక్కల మాంత్రికులతో దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి మీ కళ్ళతో బైబిల్ చూడండి. అందరు తీయాలి, ఓపెన్ చేయాలి బైబిల్ని. ఈ సందర్భంలో దేవుడు ఒక మనిషిని బయటికి రమ్మంటాడు. బయటికి రమ్మని ఆ మనిషితో ఆయన చేస్తున్న సవాలు చూడండి. ఆ సందర్భంలో అక్కడున్న మనిషి వేరు, ఆ సందర్భము వేరు, ఆ మనిషితో జరుగుతున్న సంభాషణ వేరు. కానీ మనం ఇప్పుడు ఆలోచించవలసినది ఆ మనిషిని దేవుడు అడిగిన ప్రశ్న. అది చూద్దాం, ఆదికాండం
పదిహేనవ అధ్యాయము ఆది కాండము 15వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 5వ వచనం మరియు ఆయన అనగా దేవుడు వెలుపలికి అతను అనగా అక్కడ అబ్రహాము కాదని ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మొనగాళ్ళందరూ ఉన్నారనుకొని ఊహించుకొని దాన్ని చదవండి. ఇప్పుడు అలాంటి లెక్కల మాంత్రికులలో ఒకడిని బయటికి తీసుకొని వచ్చి అడుగుతున్నాడు దేవుడు, నువ్వు లెక్కల్లో మొనగాడు కదరా, అలాగైతే నా దగ్గర ఒక ప్రశ్న ఉంది జవాబు చెప్పు. లోపల కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని నేను చాలా కింగ్నని ఇప్పటికే చాలా రెచ్చిపోయావు కళ్ళు నెత్తికెక్కి. నీ దగ్గర ఉన్న వర్త్ ఏంటో ఇప్పుడు నాకు తెలియాలి, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటో నాకు తెలియాలి, నీ దగ్గర ఉన్న స్టామినా ఏంటో నాకు తెలియాలి. కమాన్ రా బయటికి అన్నాడు. వచ్చాడు మనిషి. ఆ మనిషితో దేవుడు అంటున్నాడు చూడండి, ఒరే నువ్వు ఒక్కసారి ఆకాశం వైపు చూడరా, చూసి నీ కంటికి కనబడుతున్న ఆ నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే ఎలా అనిపిస్తుంది మీకు ఆ మాట మీకు ఎలా అనిపిస్తుంది? దేవుని నోట జారి వాడు జారుతున్నా ఆ మాట మీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. నీ చేతనైతే అంటే అర్థమేంటి? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, సవాల్. ఆ లెక్కలను చూచే కదా నన్ను లెక్క చేయట్లేదు నీవు, అలాగైతే కమాన్ రా. ఆ నక్షత్రాలను లెక్కించుటకు నీకు చేతనైతే, ఆ చేతనైతే లెక్కించి నాకు లెక్క చెప్పు, లెక్కించి నాకు లెక్క చెప్పు, లెక్క చెప్పు, లెక్క చెప్పు, లెక్క చెప్పు. ఈ ప్రపంచంలో ఇంక్లూడింగ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి ఈ ప్రపంచంలో ఉండే ఏ శాస్త్రవేత్త అయినా ఈ లెక్క చెప్పగలడా? అడుగుతున్నాడు దేవుడి లెక్క. ఎనీబడి? దేవుడు అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పాలి. చేతనైతే లెక్క పెట్టి నాకు లెక్క చెప్పు. ఏమంటాడు మనిషి? ప్రభువా నా వల్ల కాదు. అనవలసిందే. కానీ మనిషికి తెలివి ఎక్కువ కనుక నేనంటే చెప్పలేను ప్రభా నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు. నేనంటే చెప్పలేను ప్రభా మళ్ళీ నువ్వు అడుగుతున్నావుగా నువ్వు చెప్ప, నీ దగ్గర ఉందా లెక్క, నువ్వు చెప్పగలవా అని ఒకవేళ మనిషి అడిగితే వాడి కోసం దేవుడు రాయించిన మరో మాట చూడండి కీర్తనల గ్రంథంలో 148వ అధ్యాయము కీర్తనలు 4వ వచనం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి, 147, 147, 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. దేనిని? నక్షత్రముల లెక్క. సంఖ్య అంటే అర్థమేంటి? నక్షత్రముల లెక్కను ఆయన, నీ లెక్కను ఆయన నియమించి ఉన్నాడు. నువ్వు లెక్కల్లో ఒకటే అడిగావురా, నీకు ఒక షాకింగ్ న్యూస్ చెబుతాను ఇప్పుడు. అంటున్నాడు దేవుడు, వాటన్నిటికీ నేను పేర్లు కూడా పెట్టుకున్నాను, అది నీకు తెలియదు. నువ్వు నన్ను లెక్కలు ఒకటే అడిగావు, వాటికి నేను పేర్లు పెట్టాను. టామీ అంటే నువ్వు పెంచుకుంటే కుక్క వస్తుంది, అదే నేను టామీ అంటే కుక్క రాదు, నక్షత్రం వస్తుంది. అది నీకు నాకున్న తేడా. యెషయా గ్రంథం మరొక మాట చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 26వ వచనం. మళ్ళీ చెబుతున్నాడు దేవుడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి నీ పేర్లు పెట్టి పిలుచువాడు నేనే కదా. ఏమంటున్నాడు ఆయన? లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరే, లెక్క చొప్పున, లెక్క చొప్పున, లెక్క చొప్పున.
నక్షత్రాలను కలిగించే ముందు దేవుడు ఏమనుకున్నాడు తెలుసండి, ఇన్ని నక్షత్రాలు ఉండాలని లెక్క రాసుకున్నాడట. లెక్క పాలపుంత నక్షత్ర మండలాల్లో ఇన్ని నక్షత్రాలు ఉండాలి, ఆండ్రోమేడా నక్షత్ర మండలాలలో ఆ మండలంలో ఇన్ని నక్షత్రాలు ఉండాలి, హైడ్రా సెంటారస్ నక్షత్ర సూపర్ మండలం సూపర్ క్లస్టర్లో ఇన్ని నక్షత్రాలు ఉండాలని లెక్క పెట్టి మళ్ళీ సృజించాలంటున్నాడు దేవుడు. లెక్క ఒక్కటే కాదు, వాటన్నిటికీ పేర్లు కూడా మరీ పెట్టుకున్నాడంటే, తాను కలిగించిన వాటన్నిటికీ పేర్లు పెట్టుకొని లెక్క పెట్టాడనంటే మీకు ఏమర్థం కావాలి? లెక్కలంటే నీకిష్టమని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పుట్టక ముందే లెక్కలంటే ఇష్టపడినవాడు దేవుడు. నీ లెక్కైనా తప్పుతుందేమో కానీ ఆయన లెక్క తప్పదు, ఆయన లెక్క తప్పదు. దేవుని లెక్క, దేవుడంటే లెక్క లేని వాడికి తెలియవలసిన లెక్కే ఏ లెక్క? దేవుని లెక్క. వెరీ గుడ్. ఇప్పుడు మనిషి నేను ఓడిపోయానంత త్వరగా ఒప్పుకోడుగా. కొట్టుడులో మూడు రకాలు ఉంటాయి, కొట్టుడు, సితకొట్టుడు, చావకొట్టుడు. కొడితే ఒప్పుకోడు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎవరైనా ఉంటే బాగా తెలుసు, ఒరే నువ్వు దొంగతనం చేసావరా అనంటే ఒప్పుకోడు. అప్పుడు వెళ్ళి ఫస్ట్ డోస్ ఇస్తారు, ఆడ అప్పటికి ఒప్పుకోడు, సింతే కదా అనుకుంటాడు. మళ్ళీ కొద్ది నిమిషాలు బ్రేక్ అని మళ్ళీ బయటకు వస్తారు, బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రారంభిద్దాం అని ప్రారంభిస్తారు. ఇప్పుడు చితక్కొట్టుడు, ఆడ దానికి ఒప్పుకోడు. ఆ తర్వాత ఫైనల్ బ్రేక్ ఇచ్చి చివరి కొట్టుడు, ఒక కొట్టుడు ఉంటుందండి, అదే చావగొట్టుడు. అప్పుడు ఆడు దించి ఎస్ బాస్ నేను చేశాను తప్పు అని అంటాడు. అలాగే దేవుడు ఒక ప్రశ్న వేసి నువ్వు చాలా చిన్నోడివిరా అంటే మనిషి అంత త్వరగా ఒప్పుకోడు. నేను చిన్నోడినా, ఈ జీవితం అంతా ఈ లెక్కల గురించి ఆలోచించి ఆలోచించి నా వెంట్రుకలు కూడా ఊడిపోయాయి, నేను చిన్నోడిని ఎట్లా? అందుకే దేవుడు, ఓకేనా ఒప్పుకున్నావా, నువ్వు చిన్నోడు, నువ్వు ఒప్పుకున్నావు, ఓడిపోయావు కదా, ఒప్పుకుంటావు, నా ముందు నువ్వు చిన్నోడివే కదా అని అంటే, ప్రభు నువ్వు అంత త్వరగా నన్ను తక్కువంచనా వేయకు. నువ్వు ఎక్కడో ఉన్న నక్షత్రాలు లెక్క అడిగితే నేను ఎట్లా చెబుతాను, నువ్వేమో నన్ను భూమి మీద పెట్టావు, భూమి మీద నేనున్నాను, ఎక్కడో ఉన్న నక్షత్రాల లెక్క నన్ను అడుగుతున్నావు, అసలు ఇదేనా బాగుందా బాగుందా అని అంటాడు మనిషి దేవునితో. అప్పుడు తెలుసురా, నువ్వు నా కడుపున పుట్టావు కనుక నీకు కూడా తెలివి బాగానే ఉంటుంది గనుక ఫైన్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్కడో ఉన్న నక్షత్రాల లెక్క నువ్వు చెప్పలేవు కదా, అవును నువ్వు చెప్పలేవు, కరెక్టే, నీ మాట కూడా కరెక్టే, నీ మాట కూడా న్యాయమే. అలాగైతే నాకు ఇంకొక లెక్క కావాలి చెప్పు. ఏ లెక్క? ఇప్పుడు నువ్వు ఏదైనా అడుగు, భూమి మీద ఏదైనా అడుగు, భూమి మీద ఏదైనా అడుగు, చిటికలు 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 చెప్పేస్తాను. అలాగైతే ఒక్కసారి అద్దం ముందు నిలబడరా, నిలబడతాడు. ఏం కనబడుతుంది? నేనే కనబడుతున్నాను, నువ్వే కనబడుతున్నావు, నీకేం కనపడుతుంది, నీలో ఏం కనపడుతుంది? నా ముఖం కనపడుతుంది, వెరీ గుడ్. నీ ముఖం పైన ఏం కనపడుతుంది? ఈరోజే తలస్నానం చేశాను ప్రభు, క్లినిక్ ఆల్ క్లియర్తో, అందమైన జుట్టు, నాకు అదే కావాలి చెప్పురా, జుట్టు లెక్క చెప్పు అంటాడు దేవుడు. నీ వెంట్రుకల లెక్క ప్లీజ్, వెంట్రుకలు లెక్క ప్లీజ్, వెంట్రుకల లెక్క ప్లీజ్ అని అడుగుతాడు దేవుడు. ఎవరైనా చెప్పగలరా ఇక్కడ? కనీసం ఎవరైనా? ఎవరు చెప్పలేరండి. ఎక్కడో ఉన్న నక్షత్రాలు నువ్వు చెప్పలేవు, నీ తల మీద, నీ తలకు పైగా ఉన్న నక్షత్రాల లెక్క నువ్వు చెప్పలేవు కదా. అలాగైతే నీ తల మీద ఉన్న వెంట్రుకల లెక్క చెప్పు. సైలెంట్ అయిపోవాలి మనిషి. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఆ వెంట్రుకల లెక్క ఒక దగ్గర ఉంది, నీ తల వెంట్రుకలన్నీయు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, నీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. నక్షత్రాల లెక్క మాత్రమే ఉందనుకుంటున్నావా? నో, నీ తల వెంట్రుకల లెక్క కూడా ఉంది. నీ తల వెంట్రుకల లెక్క కూడా ఒకటి ఉంది లెక్క. ఏమండి, బైబిల్లో నన్ను ఎక్కువగా ఆలోచింపజేసిన వచనం అదే అండి బాబు, మీరు నమ్ముతారా నమ్మరా?
ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. ఏముంది అక్కడ, ఏముంది అక్కడ? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది. నాకు ఒకరోజు ఒక పెద్ద డౌట్ వచ్చిందండి, చాలా సంవత్సరాల కిందట, ఆ మాట చదవగానే. ఎందుకంటే మత్తయి సువార్త చదవంగా బైబిల్ ఓపెన్ చేయగానే కృత నిబంధన ప్రారంభిస్తే మత్తయి సువార్త మొదట చదువుతాం, దట్టు 10వ అధ్యాయం. ఆ మాట చదవగానే నాకు వచ్చిన పెద్ద సందేహం ఏంటంటే, అప్పట్లో దేవుని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు కనుక, నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అనుంది అక్కడ, కానీ లెక్కించింది ఎవరో తెలియదు. అది లేదు అక్కడ, లెక్కింపబడి ఉన్నవి అని మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, నా తల వెంట్రుకలు లెక్కించింది ఎవరయ్యా అని పెద్ద డౌట్ నాకు. అప్పుడు బాగా ఆలోచిస్తే నేను ఎప్పుడైనా లెక్కించానా అని ఆలోచించాను. ఎందుకంటే నా వెంట్రుకల లెక్క ఉంటే ఎవరి దగ్గర ఉండాలి? మొట్టమొదట నా దగ్గర ఉండాలి. నా లైఫ్లో నేను ఎప్పుడు ఆ పని చేయలేదు. అంటే ఇప్పుడు నేను కాదు, ఇక నా తల వెంట్రుకలను లెక్కిస్తే నేను కాకుండా ఎవరు లెక్కించాలి? ఎవరికి అవకాశం ఉందో చెప్పండి. మా అమ్మగారికి ఉంది. డౌట్ వచ్చి ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళానండి. కిచెన్లో వంట చేస్తుంది, మా నాన్నగారేమో హాల్లో పేపర్ చదువుతున్నాడు, కాలు మీద కాలేసుకుని. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఒక డౌట్ ఉంది. ఆ చెప్పురా, బైబిల్లో నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని ఉంది, నేనైతే ఎప్పుడు లెక్క పెట్టలేదు, నువ్వెప్పుడైనా లెక్క పెట్టావా నాన్న లేనప్పుడు అని అడిగాను. అప్పుడు అమ్మ నింది, ఒరే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను లీజర్గా ఉన్న టైమే నాకు లేదు, మీ నాన్నని రెడీ చేయాలి, మిమ్మల్ని రెడీ చేయాలి, 24 గంటలు ఇన్ని పనుల్లో నీ వెంట్రుకలు లెక్క పెట్టే టైం నాకు ఎప్పుడు దొరకలేదు, నేను నిర్దోషినే అనేది మా అమ్మ. ఇదంతా మా నాన్న వింటున్నాడు. ఇక నెక్స్ట్ ఎవరికి ఆ ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా మా నాన్న దగ్గరే ఉంది. లెక్క పెడితే నేను లెక్క పెట్టాలి, లేదా మా అమ్మ లెక్క పెట్టాలి, లేదా మా నాన్న లెక్క పెట్టాలి. నేను చేతులు ఎత్తాను, మా అమ్మ చేతులు ఎత్తింది, ఉండేది డాడీనే కదా అని ఇదంతా విన్నాడు. అప్పటికే ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న అన్నాను. ఆయన ఇమ్మీడియట్గా, నన్ను అడగొద్దు నాన్న అన్నాడు. ఏమండి అంటే, ఆయనకి మ్యాటర్ అర్థమైంది. అంటే ఇప్పుడు నాన్న చేతులు ఎత్తాడు. ఇప్పుడు నేను నిలబడి ఆలోచించినది, నా వెంట్రుకలు నేను లెక్క పెట్టలేదు, నా వెంట్రుకలు నా తల్లి లెక్క పెట్టలేదు, నా వెంట్రుకలు ఈ శరీరానికి జన్మనిచ్చిన తండ్రి లెక్క పెట్టకపోతే ఈ లెక్క ఎవరి దగ్గర ఉన్నట్టు? అంటే నా వెంట్రుకల గురించి నేను తీసుకున్న కేర్ కంటే, నా తల్లిదండ్రులు తీసుకున్న కేర్ కంటే, నన్ను నేను ప్రేమించినంతకంటే, నన్ను నా తల్లిదండ్రులు ప్రేమించినంత కంటే నన్ను ఎవరో మరి ఎక్కువగా ప్రేమిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా ఈ లెక్క ఉంటే ఎవరి దగ్గర ఉండాలి? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడి దగ్గర ఉండాలి ఆ లెక్క. ఇంతకీ ఎవరాయినా? అప్పుడు బైబిల్లో ఒక మాట కనపడింది, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను మరచునా? ఆవిడైనను మరచును, కానీ నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49:15 స్త్రీ లేదా కన్న తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? వారైనా మరుతురు, కానీ నేను నిన్ను మరువను అన్న మాట కనబడగానే ఖచ్చితంగా నా వెంట్రుకలను లెక్క పెట్టింటే ఈయనే లెక్క పెట్టిండాలని మాత్రం ఫైనల్గా నేను డిసైడ్ అయిపోయానండి. ఎవరాయినా? దేవుడు. ఆ దేవుడు నీకు వెంట్రుకలు ఇయ్యకముందు ఆయన ఏం చేశాడు చెప్పు. నీకెన్ని వెంట్రుకలు ఇవ్వాలో ఆ వెంట్రుకల లెక్క కూడా రాసుకొని మరీ నీకు జన్మనిచ్చాడు. 100వ కీర్తన తీయండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఎవరు పుట్టించారు? ఆయనే అంటే అర్థమేంటి? ఆయనే అంటే అర్థమేంటి? ఇంకెవ్వరు కాదని. ఆయనే మనలను పుట్టించెను అని ఫుట్నోట్లో మనలను మనమే సృజించుకొనలేదు అని ఉంటుంది.
ఆయనే మనలను పుట్టించెను అంటే పుట్టించిన వాడే లెక్క పెట్టి మళ్ళీ పుట్టించాడు అని అర్థం. ఏమర్థమవుతుంది మీకు? ఆకాశములో నక్షత్రాల లెక్క రాసుకున్న ఆయన నీ తల వెంట్రుకలను కూడా రాసుకున్నాడు అంటే నీవు ఆయన లెక్కల్లో ఉన్నావని మర్చిపోకు. అసలు నక్షత్రాలు పుట్టిందే భూమి కోసం. జాగ్రత్తగా వినండి, నక్షత్రాలు పుట్టిందే భూమి కోసం. భూమి మీద వెలుగిచ్చుటకావే ఆకాశమందు దేవుడు ఉంచాను అని ఉంటుంది ఆదికాండంలో. ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలని పుట్టింది భూమి కోసం. కానీ భూమి ఎవరి కోసం పుట్టింది? మన కోసం. 115 కీర్తన 16 వచనం అది. 115వ కీర్తన 16 వచనం అది. భూమిని ఆయన నరులకిచ్చెను. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. మీకు బాగా తెలిసిన మాట, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒక జాతి మనిషిని, ఒక ప్రతి జాతి మనిషిని ఒకని నుండి కలిగించి నీ అవయవ నిర్మాణము జరుగుతుండగా నువ్వేమో వెంట్రుకలంటే నీకు చాలా చిన్న చూపు. ఏమండి, మనకు వెంట్రుకలంటే తల దూకున్నప్పుడు ఊడిపోయి అనుకోండి, దువ్వెనుకి ఆ వెంట్రుకలు వస్తే అలా తీసి గిరగిర తిప్పి అలా విసిరుగొడతాం సీరియస్గా. ఆఫ్టర్ ఆల్ వెంట్రుకని, వెంట్రుక అంటే నీకు లెక్కలేదు కానీ ఇచ్చిన వాడికి తెలుసు వెంట్రుక విలువ ఏంటో, వెంట్రుకలు ఊడిపోయిన వారికి తెలుసు వెంట్రుక లెక్క ఏంటో, దాని విలువ ఏంటో. ఏమండి, బాగా వెంట్రుకలు ఉన్నాయి కనుక ఆఫ్టర్ ఆల్ వెంట్రుక కదా అని మనం అనుకుంటున్నాం. ఇచ్చిన వాడికి తెలుసు వెంట్రుకల విలువ. ఆ వెంట్రుకలను లెక్క పెట్టి మళ్ళీ ఇచ్చాడు దేవుడు. మీరు బాగా ఆలోచిస్తే ఇప్పుడు ఒక బాంబు పేలాలి. వెంట్రుకలనే లెక్క పెట్టాడంటే ఖచ్చితంగా మన శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని ఆయన లెక్క పెట్టి ఉండాలి. మీరేమంటారు మనలో మాట, ఖచ్చితంగా మన శరీర నిర్మాణములో చిన్న వెంట్రుకను లెక్క పెట్టాడంటే ఈ అవయవాలన్నిటినీ ఖచ్చితంగా ఆయన లెక్క పెట్టి తీరి ఉండాలి. అవునో కాదో చూడండి, 139 కీర్తన 16 వచనం. 139 కీర్తన 16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము లాయను అని ఫుట్నోట్లేముంది. ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే అర్థమేంటి, తల వెంట్రుకను లెక్క పెట్టిన దేవుడు నీ శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని లెక్క పెట్టి మరీ నీకు నిర్మించాడని అర్థం. నా శరీరంలో ఎముకలు ఇన్ని అని ఇప్పుడు నువ్వు చెబుతున్నావు, నరాలు ఇన్ని అని నువ్వు చెబుతున్నావు, కానీ అన్నే ఇవ్వాలని ఆయన అనుకున్నాడు గనుక నీకు వచ్చాయి. వెంట్రుకలను లెక్క పెట్టిన ఆయన అవయవాలను లెక్క పెట్టాడు. వెంట్రుకలను లెక్క పెట్టి అవయవాలను లెక్క పెట్టిన ఆయన, అదే వచనంలో మరొక మాట కనబడుతుంది చూడండి, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయ నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే అర్థమేంటి చెప్పండి, నా దినములన్నీ లిఖితములాయనంటే అర్థమేంటి, పంపించే ముందుగా నీ దినాలను కూడా లెక్క పెట్టాడని. బ్రదర్ నీకోసమే లెక్కలేదుగా దేవుడంటే లెక్కలేదుగా, నీ ఆయుష్ను లెక్క పెట్టాడు, నీ అవయవాలను లెక్క పెట్టాడు, నీ వెంట్రుకలను లెక్క పెట్టాడు, నీ కోసం కలిగించిన ప్రతి వస్తువుని ఆయన లెక్క పెట్టుకున్నాడంటే కొంచెం మనం జాగ్రత్త పడాలని మాత్రం కొన్ని విషయాలు మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి. ఇంకా చూద్దాం. అదే 139 కీర్తనలో. మొదటి వచనం నుంచి చూద్దాం. యెహోవా
నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఏమంటే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నాలుగవ వచనం, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినదండి. అర్థమేంటి? నీ తలంపులు లెక్క పెడుతున్నాడని. ఇది దారుణం అండి బాబు, ఇది మామూలు విషయం కాదండి. వెంట్రుక లెక్క పెట్టాడు, ఓకే. ఇంకా అవయవాలు లెక్క పెట్టాడు, ఓకే. దినాలు లెక్క పెట్టాడు, అది ఓకే. ఇప్పుడు ఆయన చూపు ఎక్కడికి వచ్చింది? తలంపుల్లోనికి వచ్చింది. ఇది ఏం ఆలోచిస్తున్నాడు ఇంతకు? మజ్ను ఏం ఆలోచిస్తున్నాడు? లైలా ఏం ఆలోచిస్తుంది? అత్తం ఏం ఆలోచిస్తుంది? కోడలి తల్లి ఏం చేస్తుంది? లెక్క, తలంపులు, 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 తలంపులు. దీన్ని బలపరచడానికి ఒక మాట చెబుతాను. నోవహు గారి విషయంలో దేవుడు ఆలోచించి ఒక మాట అంటాడు, నరుల హృదయాలోచన, హృదయాలోచన, హృదయ ఆలోచన వారి బాల్యము నుండే. అంటే ఆయన చూపులు ఎక్కడికి వెళ్ళాయి? మనిషి ఆలోచనల దగ్గరికి వెళ్ళాయి. ఇంకొక మాట ఏమంటాడు? వారి తలంపులలోని ఊహంత చెడ్డది, ఊహంత చెడ్డది, ఊహ చెడ్డది, ఊహ చెడ్డది. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ ఊహల్లోనికి వెళ్ళిపోయాడు. ఊహల్లోకి వెళ్ళిపోయాడు అంటే మీకు చాలా విషయాలు అర్థమైపోవాలి. అంటే నిన్ను పట్టుకోవడం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడో చెప్పు. ఊహల్లో. కంటికి కనబడితే చట్టానికి నేరం, నువ్వు ఊహిస్తే చాలు అది దేవునికి నేరం, నువ్వు దేవునికి దూరం. భయంకరం కదా పరిస్థితి. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరలోకానికి ఎవరు వెళ్తామో చెప్పండి. ఇక్కడ మనలో మాట, ఊహ పవిత్రంగా లేదా? ఊహ, ఊహ. అందుకే యేసుప్రభు, ఇరుకు మార్గమున ప్రవేశింపగోరువారు అనేకులు ప్రవేశించువారు కొద్ది మంది. ఊహ లెక్క పెడు, తలంపులు లెక్క పెడుతున్నాడు ఆయన, తలంపులు. తర్వాత కింద ఏమన్నాడు? మాట నా నాలుకకు రాక మునిపే. ఊహ రెఫరెన్స్ కావాలా? ఊహ రెఫరెన్స్ కావాలా? ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. మీరు అడగకూడదు, బీబీటీఎస్కి వచ్చిన తర్వాత ఆ రెఫరెన్స్ అడగకూడదు. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటేంటి లెక్క పెట్టాడు ఇప్పుడు చెప్దాం. మళ్ళీ రీకాల్ చేయండి, అందరూ రివైజ్ చేయండి. ఏంటంటే లెక్క పెట్టాడు? ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టాడు, అంటే ప్రకృతిలో ప్రతి వస్తువును లెక్క పెట్టాడు. నెక్స్ట్ మనిషి వెంట్రుకలను లెక్క పెట్టాడు. నెక్స్ట్ మనిషి అవయవాలను లెక్క పెట్టాడు. నెక్స్ట్ మనిషికి ఇచ్చిన దినాలను లెక్క పెట్టాడు. నెక్స్ట్ మనిషి ఊహ లేదా తలంపులన్నీ లెక్క పెడుతున్నాడు. పెట్టాడు కాదు, పెడుతున్నాడు. ఇంకా చూద్దామా ఇంకా ఏం లెక్క పెడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12:36, నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్ప, లెక్క చెప్ప, లెక్క చెప్ప, లెక్క చెప్ప, లెక్క చెప్పాలి. దేని గురించి? దేని గురించి? నువ్వు మాట్లాడే మాటల గురించి. నోరు తెరిచాడంటే ఏ నాన్ స్టాప్ వాగుడు మనిషిది. తను ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. అందుకే చాలా సందర్భాలు అంటాడు, రే నువ్వు నా కోపం తెప్పియకురా, నాకు కోపం వస్తే నేను మనిషినే, నువ్వు మనిషివే కావు, అప్పుడు నేను ఏం చేస్తానో నాకే తెలియదు, ఏమంటానో నాకు తెలియదు అని అంటున్నావు కదా నీవు. నువ్వు లెక్క చెప్పాలి, నువ్వు లెక్క చెప్పాలి. వ్యర్థమైన మాట, వ్యర్థమైన, వ్యర్థమైన మాట అంటే అర్థమేంటి? వ్యర్థమైన మాట అంటే అర్థమేంటి చెప్పండి? వ్యర్థమైన మాట అంటే దేవునికి ప్రయోజనము కానిది ఏదైనా అది వ్యర్థమైన మాటే. నీకు పనికిరానిది అనకు,
మీ కుటుంబానికి పనికిరాని తనకు, దేవునికి పనికిరాని ఆలోచన, దేవునికి పనికిరాని తలంపు, దేవునికి పనికిరాని ప్రతి మాట దేవుని దృష్టిలో వ్యర్థమైన మాట. మలాకిలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించినట. 3:16 మలాకిలో ఆ మాట చాలా మంచి మాట అండి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా, నా యందు భయభక్తులు గల వారు నా గురించే మాట్లాడతారు కదా అని, ఏమండి నా యందు భయభక్తులు గల వారు నా గురించే మాట్లాడుకుంటారా కాదని పరలోకము నుంచి ఆయన చెవియొగ్గి వింటే ఈ ఇద్దరు భక్తులు ఏం మాట్లాడుకుంటున్నారంటే, బ్రదర్ తెలంగాణ వస్తుందంటావా, ఇప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి దేవుడు, ఏమండి వస్తే తెలంగాణ బాగుంటుందా, రాయల తెలంగాణ బాగుంటుందా, లేదా ఆంధ్ర సీమాంధ్ర బాగుంటుందా, ఇంకొకటేమాంధ్ర సమైక్యాంధ్ర బాగుంటుందా, నీకెందుకయ్యా రాజకీయం, యాజకీయం చేయి, నువ్వు పుట్టింది దానికోసం. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి దేవునికి ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. నీ చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఇప్పుడు నీకు మ్యాటర్ అర్థం కావాలి. ఏమండి లోకములో ఉన్న నీ డెసిగ్నేషన్ను బట్టి, లోకంలో ఉన్న నీ చదువులను బట్టి, లోకంలో ఉన్న నీ స్థాయిని బట్టి నేను మొనగాడినని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ చుట్టూ దేవుడు ఎంత భయంకరమైన ఐ పెట్టాడో, కన్ను, సీక్రెట్ ఐ అంటారు దాన్ని, రహస్య కన్ను, సీసీ కెమెరా, ఆయన కన్నే అది, గాడ్స్ కెమెరా అది, నీ కంటికి కనబడదు కానీ ఆ కన్ను నిన్ను చూస్తూనే ఉన్నది. చూడడం మాత్రమే కాదు లెక్క పెడుతుంది, వీడికి నేను ఇంత బతికినిచ్చాను, ఎన్ని తలంపులు నా గురించి ఆలోచించాడు, ఎంత ఊహ నా గురించి ఉంది, ఎన్ని మాటలు నా గురించి మాట్లాడాడు. విచిత్రమైందంటే సంఘానికి వెలుపల ఉన్నవారు ఎలాగో దేవుని గురించి మాట్లాడలేరు, బాగానే ఉంది, అవకాశం లేదు. సంఘము లోపల ఉన్న వారి పరిస్థితి ఎలాగుందంటే, ఈరోజు సంఘము లోపల ఉన్న వారి పరిస్థితి, ఆదివారం వస్తారు, సంఖ్యేమో 100లో ఉంటుంది చర్చ్లో, 500 మంది ఉన్న సంఘములో కనీసం 100 మంది బల్ల తీసుకుంటారు. బల్ల తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు బల్ల ఎందుకు తీసుకోవాలి, ప్రభు వచ్చే వరకు ఆయన మరణ సమాధి పునరుత్థానముల గురించి ప్రచురించాలి, అది నువ్వు చెయ్యాలనే నీకు జ్ఞాపకం చేయుటకే దేవుడు బల్ల పెట్టాడు. 100 మంది బల్ల తీసుకుంటే బల్ల తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళని నిలబెట్టి మీరు అడగండి, బ్రదర్ లేదా సిస్టర్, మా ఊర్లో ఈరోజు 10 మంది 20 మంది 30 మంది గ్యాదర్ అవుతారు, వచ్చి 2 మాటలు దేవుని గురించి చెబుతారా అని అంటే 100 మందిలో ఎస్ అనే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు వెళ్ళి చూడండి, 90% నో. మేము చెప్పం, ఎందుకు మేము చెప్పలేం, ఎందుకు చెప్పలేవు, దేవుడు ఎందుకు నాకు అన్ని టాలెంట్లు ఇచ్చాడు కానీ వాక్యం చెప్పే టాలెంట్ లేదు బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అని అంటాడు ఫైనల్గా, అదొక్క వరమే లేదు. మళ్ళీ బల్లెందుకు తీసుకున్నావురా లోపల, దేవుడు అడుగుతాడు బల్లెందుకు తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నాను కదా బ్రదర్, బాప్తిసం ఎందుకు తీసుకున్నావు, బల్ల తీసుకోవాలి కదా బ్రదర్, ఏమండి చెబుతుంటే నాకే కంట్రోల్ అన్నట్టుంది, వింటుంటే మీకు బాధగా ఉంది, వీళ్ళకి జన్మనిచ్చిన దేవునికి ఎలా ఉంటుందో చెప్పండి. రాజకీయం గురించి అరగంట సేపు మాట్లాడతాడు, రోజంతా మాట్లాడతాడు, రాష్ట్రమంతా నా చేతుల్లో ఉన్నంత బిల్డప్ ఇస్తాడు. చిరంజీవి బయటకు వచ్చిండకూడదయ్యా, నువ్వేమని అనుకో, నా మాట రాజకీయాల్లోకి వచ్చిండకూడదు. ఇప్పుడు చూడు వాడి బతుకు ఏమైందో, చిరంజీవి గురించి మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోనే ఉంటే బాగుండేది, నా అభిప్రాయం, నువ్వేమంటావు వదిన అని అంటాడు పక్కన చూసి. యేసుప్రభు గురించి ఆ ఒక్క టాలెంట్ ఇవ్వలేదు బ్రదర్, ఏం చేయాలండి ఇప్పుడు ఏం చేయాలి, వ్యర్థమైన మాటకు వీడు లెక్క చెప్పక తప్పదు. వ్యర్థమైన మాటలంటే మీకు అర్థం కావాలిగా, మరి ప్రభు శరీరం అని ఎంచక దానిని తీసుకున్నవాడు శాపగ్రస్తుడవుతాడు.
శాపగ్రస్తుడు. లెక్క లెక్క ఇంకా చూద్దాం. లెక్కల్లో ఆరి తేరిన వాడు దేవుని లెక్క పెట్టనప్పుడు ఈ లెక్కల తరగతి వాడికి చెప్పక తప్పదు. అందుకే చెబుతున్నాం ఈ లెక్క. యోబు గ్రంథం చూడండి, ఇంకా లెక్కలు, ఇంకా లెక్కలు చూడండి. ముప్పై ఒకటవ అధ్యాయం, యోబు గ్రంథం 31:4 నాలుగవ వచనం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఏం లెక్క పెడుతున్నాడు ఆయన? అడుగు జాడలు, అడుగు జాడలు. నువ్వు అడుగు లేచిపోతే అక్కడ నీ ప్రింట్ పడుతుంది, పాదముద్రలు. ఆ పాదముద్రలు లెక్క పెడుతున్నాడు. వేలి ముద్రలు లెక్క పెట్టడం నీకు తెలుసు, నీ పాదముద్రలు లెక్క పెడుతున్నాడు. అడుగు జాడలన్నిటినీ నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో ఆయన లెక్క పెడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావో లెక్క పెడుతున్నాడు. ఏం ఆలోచిస్తున్నావో లెక్క పెడుతున్నాడు. ఏం లెక్క అనుకుంటున్నారు ఇదంతా? దేవుని లెక్క, దేవుని లెక్క, దేవుని లెక్క. ఏమంటే మీకు భయం వేయట్లేదా ఈ మాటలు చెబుతుంటే? ఇప్పుడు యేసుప్రభు వస్తే మన బతుకేంటో చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు వస్తే ఆమె బైబుల్ క్లాస్లో ఉన్నాం కనుక పరలోకం వచ్చేస్తుంది అనుకోకండి. సీరియస్గా నాకు తెలిసి ఇది విన్న తర్వాత ఇప్పుడు అందరూ ఒక అర నిమిషం పాటు మౌనం పాటించి అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించాలి. లేదంటే భయంకరం, లేదంటే భయంకరం. ఇకపోతే అండి, ఈ లెక్క గురించి మనకు అర్థం కావడం కోసం, ఈ లెక్క గురించి మనకు అర్థం కావడం కోసం దేవుడు ఇంకా కొన్ని మాటలు బైబిల్లో రాయించాడు. చూద్దాం అది. మత్తయి సువార్త 18:18 మత్తయి సువార్త 18:23 జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 18:23 కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. నీకు అర్థం కావడం కొరకు ఎన్ని లెక్కలు, లెక్క 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 అన్న పదాన్ని ఇంత రిపీటెడ్గా దేవుడు రాయించాడంటే మనం జాగ్రత్త పడాలి. లెక్క అన్న పదాన్ని మీరు రౌండప్ చేయండి. అదే మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25:19 బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద ఏం చూసుకున్నాడు? ఆయన లెక్క చూచుకున్నాడు. లెక్క. లూకా సువార్త 16 చూడండి. లూకా సువార్త 16:2 అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. లెక్క లెక్క. లూకా 16:2 ఏమండి. హెబ్రిపత్రిక 13, హెబ్రిపత్రిక 13:17 చూద్దాం. 17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. లెక్క చెప్పాలంట దేవుడికి, లెక్క చెప్పాలి. ఎంతమందికి వాక్యం ప్రకటించావు? ఎంతమంది నువ్వు రక్షించావు? ఎంతమంది రక్షణ కొరకు నువ్వు ప్రాకులాడావు? లెక్క చెప్పాలి. లెక్క. అదే హెబ్రి పత్రిక 4:13 హెబ్రి పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు, మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలెనో, మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలెనో. అంటే మనమందరం కూడా ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పే దినం ఒకటి ఉంది. ఇకపోతే ప్రియులారా, ఈ సందర్భంలో చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీ ముందుంచాలి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు క్రీస్తు పూర్వము మీకు బాగా తెలుసు, ఈ లోకాన్ని పరిపాలించిన, ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలలో ఒక సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. దీని చక్రవర్తి నెబుకద్నెజరు.
ఇతడి పరిపాలన ముగుస్తుంది. ఇతడి వారసుడిగా బెల్షస్సరు అనే ఒక వారసుడు బబులోను సామ్రాజ్యానికి మహారాజు అవుతాడు. జాగ్రత్తగా వినాలండి, మంచి పాయింట్ ఇది. ఇతను ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో రాజులకు రాజు, చక్రవర్తి, మహాసామ్రాజ్యానికి అధినేత. ఒకరోజు ఆల్మోస్ట్ 1000 మందికి ఏమండి విందు ఏర్పాటు చేస్తాడు బెల్షస్సరు. తినడం తాగడం మొదలవుతుంది. ఈ టైంలో ఏమనుకుంటాడు, కానీ అంతకుముందు యూదులను బబులోనికి తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు సొలొమోను కట్టించిన బంగారు దేవాలయంలోని బంగారు పాత్రలు, వెండి పాత్రలన్నింటినీ తీసుకొని రావడం జరుగుతుంది బబులోనికి. అప్పుడు ఈ బెల్షస్సరు ఆ యూదయ దేశంలో ఉన్న ఆ మందిరములోని, దేవుని మందిరములోని ఆ వెండి బంగారు పాత్రలను తీసుకొని రమ్మని చెబుతాడు. తీసుకొని వస్తారు. అప్పుడు దేవుని మందిరములో ఉన్న, దేవుని సేవకు ఉపయోగపడుతున్న ఆ పాత్రలలో పానీయము పోసి త్రాగడం మొదలు పెడతారు వీళ్ళందరూ కూడా. ఇదంతా కూడా మానవులనందరినీ చూస్తున్న దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇది జరుగుతుండగా ఆయన యుద్ధ నుంచి ఒక అరచేయి వచ్చి గోడ మీద ఒక మాట రాస్తుంది, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. అది రాస్తున్నప్పుడే చలితో భయంకరంగా వణికిపోతే మోకాళ్ళు ఎలా కొట్టుకుంటాయో అలా భయముతో రాజు గజ గజ వణకడం ప్రారంభిస్తాడు. తన రాజ్యంలో ఉండే జ్యోతిష్యులందరినీ పిలిపించి, పండితులందరినీ పిలిపించి, జ్ఞానులందరినీ పిలిపించి దాని అర్థం చెప్పమంటే ఎవరికి తెలియదు. అప్పుడు ఒకే ఒక్కడు ఆ రాజ్యంలో ఉన్నాడు, ఆయనే దానియేలు గారు. అప్పుడు దానియేలు పిలిపిస్తే దానియేలు నిలబడి చెబుతాడు, బెల్షస్సరు నీవు నెబుకద్నెజరు కొడుకువే, మీ నాన్న పరిస్థితిని కళ్ళారా నువ్వు చూసావు. నీలాగే ఒకప్పుడు మీ నాన్న నాకంటే మించినవాడు లేడనుకున్నప్పుడు అడవిలో అడవి జంతువుగా గడ్డిని తెరిపించాడు పరలోకమందున్న దేవుడు. నీ కళ్ళతో నువ్వు చూసిన సత్యం అది. ఆ తర్వాత దానియేలు దేవుడు నిజమైన దేవుడు, గొప్పవాడని మీ నాన్న సర్టిఫికెట్ ఇచ్చాడు. అప్పటికైనా నీకు బుద్ధి రావాలి, నీకు రాలేదు బెల్షస్సరు. ఆయన మందిరంలో వాడబడిన పాత్రలను తీసుకొని వచ్చి నువ్వు పానీయం తీసుకోవడానికి ఉపయోగించావు. అందుకే ఆయన ఏం చేశాడో నీకు తెలియాలి అని చెప్పి ఆ బెల్షస్సరుతో దానియేలు అంటున్న మాట ఇప్పుడు మీరు చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాం. కావున ఆయన ఎదట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసెను, వ్రాసిన శాసనమేమనగా, మెనే మెనే టెకేలు ఫార్సీ, నీ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో ఏం చూచి, లెక్క చూచి దానిని ముగించెను, లెక్క చూచి దానిని ముగించెను, లెక్క చూచి దానిని ముగించెను. అంటే నీ చరిత్రను, నీ చాప్టర్ను, నీ బ్రతుకును ముగించే ముందుగా దేవుడు ఏం చేశాడో తెలుసా, నీ లెక్క చూచాడు. లెక్క దేవుని స్టైల్ మీకు అర్థం కావాలి. లెక్కల్లో ఆయనకు యూదుడని భేదము లేదు, చెప్పండి, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, పురుషుడని భేదము లేదు, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అన్న సూత్రమే లేదు. ఆయనకు పక్షపాతమే లేదు. అమ్మో రాజు కాదు, అయ్యో పేదవాడు కాదు, లెక్కలంటే లెక్కలు. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఆయన మ్యాథ్స్ టీచర్ కంటే స్ట్రిక్ట్ టీచర్. సాధారణంగా ఎందుకు అండి, మ్యాథ్స్ టీచర్లు అందరూ ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు కదా, బాబు మ్యాథ్స్ సార్ అంటే చాలా భయం అండి మాకు అంటుంటారు చాలామంది, ఎందుకు ఆయన స్ట్రిక్ట్. కానీ ఆ లెక్కల దేవుడు ఇంకా స్ట్రిక్ట్. ఆయన ఏమండి ఈయన కొడదామనేటప్పుడు కూడా లెక్క చూశాడంటే ఆయన స్టైల్ అర్థం చేసుకోండి. మీరు బెల్షస్సర్ను లేపేద్దాం అనుకున్నాడు, లేపేసే ముందు కూడా ఈ లెక్క పూర్తయిందో లేదో ఒకసారి చెక్ చేయండి, ఎవరక్కడ చిత్తం ప్రభు, ఆడు లెక్క చూడండి త్వరగా, ఆడు లెక్క చూడండి, ప్రభు అయిపోయింది ప్రభు, ఏ సై డైరెక్ట్ అటాక్ కాదు, లెక్క చూచి ముగించను అంటే అర్థం ఏంటి, ముగించే ముందు లెక్క చూస్తున్నాడు. దేవుని స్టైల్ అది,
దానికి ఆధారంగా ఇంకొన్ని మాటలు చూపిస్తాను. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ అదే 15 ఆదికాండంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడండి, ఈ దేశాన్ని నీ సంతానం వారికి ఇస్తాను, నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, ఒక దేశాన్ని నీకు ఇస్తాను, కానీ ఆ దేశంలోనికి నువ్వు వెళ్ళవు కానీ నీ సంతానం వారు వెళతారు. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో అమోరీయులు ఉన్నారు. అబ్రహాము నీకు తెలియాలి, నా మనసు తెలియాలి, అక్కడ అమోరీయులు ఉన్నారు. అమోరీయులు ఉండగా, ఇప్పుడు అమోరీయులు ఉండగా నిన్ను అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళని వెళ్ళగొట్టి నిన్ను చేర్చడం న్యాయ విరుద్ధం. నీ నాలుగవ తరం వారు అక్కడికి వెళ్తారు. అప్పుడు ఎందుకు వెళ్తారంటే అప్పటికి అమోరీయుల అతిక్రమము సంపూర్తి అవుతుంది. వాళ్ళ అక్రమము సంపూర్తి అయిన తర్వాత వాళ్ళని తీసేస్తానే, కానీ వాళ్ళ అతిక్రమము సంపూర్తి కానప్పుడు నేను వాళ్ళని టచ్ చేయను. అబ్రహాము, న్యాయం అంటే న్యాయమే. చూస్తారన్నమాట ఎంత బాగుంటుందో. ఆది కాండ పదిహేనవ అధ్యాయం పదహారవ వచనం. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు, గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదారని నిశ్చయంగా తెలుసుకునుమని అబ్రహాముతో చెప్పాను. సంపూర్ణమయ్యేంత వరకు నేను వాళ్ళని టచ్ చేయను. ఏమండి అంటే దేవుడు అసలు దొరకడన్నమాట. నన్ను ఎందుకు కొట్టావు ప్రభువా, నువ్వు అడగకూడదు, అడక్కముందే నీకు మ్యాటర్ అర్థమవుతుంది. అది దేవుని స్టైల్. ఇంకొకటి చూద్దామా, ఇంకొకటి చూద్దాం. దానియేలు గ్రంథం, దేవుడు శిక్ష వేసే ముందు లెక్క చూచి మళ్ళీ ఆయన శిక్ష వేస్తాడన్న దానికి ఇవన్నీ నిదర్శనాలండి. మనం భయపడకపోతే చాలా కష్టం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. ఇది అమోరీయుల రాజ్య లెక్క కాదు. ఇది బెల్షస్సర్ విషయంలో బబులోను లెక్క చూశారు, ఆదికాండంలో అమోరీయుల లెక్క చూశారు, ఇప్పుడు గ్రీకుల లెక్క చూద్దురు. గ్రీకుల సామ్రాజ్యంలోని లెక్క దేవుని విషయంలో. 23వ వచనం 8:23, దానియేలు 8:23, వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా. సంపూర్తి అంటే మీకు ఏమర్థమవుతుంది? సంపూర్తి అనగా లెక్క. మత్తయి సువార్త, ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23:31. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. 32 మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. పరిమాణము అంటే మీకు ఏమర్థమవుతుంది? పరిమాణము అంటే ఏంటి? లెక్క. మొదటి దశలోనిక పత్రిక, మరొక లెక్క చూడండి ఇక్కడ. దశలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15:16 వచనములు ఆయుధులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. పరిమాణము, సంపూర్ణం, ఈ పదాలని ఏం సూచిస్తున్నాయో చెప్పండి. లెక్క. దేవుడు శిక్ష వేసే ముందుగా లెక్క చూచి మళ్ళీ కొడతాడనడానికి ఒక అమోరియల సామ్రాజ్య చరిత్ర నీకు అర్థం కావాలి. శిక్ష వేసే ముందుగా లెక్క చూస్తాడని అన్నదానికి నిదర్శనంగా ఒక బబులోను సామ్రాజ్య చరిత్ర నీకు అర్థం కావాలి. ఒక గ్రీకుల సామ్రాజ్య చరిత్ర నీకు అర్థం కావాలి. ప్రవక్తలను చంపిన యూదుల చరిత్ర నీకు అర్థం కావాలి. లెక్క. అడుగడుగున దేవుడు లెక్క పెడుతున్నాడు మనిషిని. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఏం లెక్క పెడుతున్నాడు దేవుడు? చెప్పాలి. ఆకాశములో, ఈ ప్రకృతిలో ఆయన కలిగించిన ప్రతి దానిని లెక్క పెట్టాడు. తర్వాత మన వెంట్రుకలు లెక్క పెట్టాడు. తర్వాత మన అవయవాలను లెక్క పెట్టాడు. తర్వాత మన దినములను లెక్క పెట్టాడు. తర్వాత మన తలంపులు ఊహంత లెక్క పెడుతున్నాడు. తర్వాత మన నోటి మాటలు ఆయన లెక్క పెడుతున్నాడు. తర్వాత మన అడుగు జాడలన్నిటినీ లెక్క పెడుతున్నాడు అండి. ఇంకా అంటే మొత్తం నీ బ్రతుకునే ప్రతి క్షణం ఆయన ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు. నీకు శిక్ష వేసే ముందుగా కూడా నీ లెక్క చూచి మరీ శిక్షిస్తాడు అనడానికి నిదర్శనం ఒక అమోరీల రాజ్యం, ఒక బబులోను రాజ్యం బెల్షస్సర్ చరిత్ర, తర్వాత గ్రీకుల చరిత్ర, ఒక యూదుల చరిత్ర. ఏమండి
ఇకపోతే మనందరి గురించి ఫైనల్ గా ఒక మాట చెప్పాడు, అది చూసి ముగించుకుందాం. రోమా పత్రిక 14, రోమీలకు రాసిన పత్రిక 14:12 చివరి మాట. రోమీలకు రాసిన పత్రిక 14:12 చివరి మాట, మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క చెప్పాలి. ఉందా ఉందా ఉందా, అండర్లైన్ చేయండి. మనలో ప్రతి వాడు దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పే సమయంలో ఆయన అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి లేదా ఆయన నీ విషయంలో అనుకున్న లెక్కకు నీ లెక్క సరిపోకపోతే దాని ఫలితం నువ్వు పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకోవడం, నరకంలో సీటు సంపాదించడం. ఆలోచించండి, దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతున్నదో లేదో పరిశీలించు. యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు, వచ్చిన రోజున నువ్వు లెక్క చెప్పాలి ఆయన న్యాయపీఠం మీద ఎదుట నిలబడి. అప్పుడు ఆయన అనుకున్న లెక్కకి నీ లెక్క సరిపోలేదా, ఆ రోజు బాధపడి ప్రయోజనం లేదు. చేతులు కాలిన తర్వాత పట్టుకోవడానికి ఆకులు ఇక్కడ దొరుకుతాయి, అక్కడ నో ఆకులు, ఓన్లీ నరకం. ఈ పాఠం విన్న తర్వాత భయపడి మార్కుల కొరకు కాక మార్పు కొరకు ఈ మాటలు ఉపయోగించు.